हाई फ्रेंड्स, वेलकम टू एजुकेशन कॉन्सेप्ट यूट्यूब चैनल। फ्रेंड्स, मन की रीसेंट चूसुकुंटे डिस्ट्रिक्ट कोर्स रिक्रूटमेंट 2022 की संबंधी मन की क्लर्क पोस्ट की अलगे प्यून पोस्ट की नोटिफिकेशन विडुदल अवडं जरिगिंदी। नोटिफिकेशन लो चूसुकुंटे मन की 5000 वरकु पोस्टुलु अयिते उन्नायि। अयिते ई पोस्टुलकु संबंधिंचिन जॉब लोकेशन एक्कड उंटुंदो ओकसारि मनं चेक चेस्ते बीहार स्टेट लो उंटुंदि। చాలా మంది బీహార్ స్టేట్ అనే పదం వినగానే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళవని, తెలంగాణ వాళ్ళవని, లేదా కర్ణాటక వాళ్ళు, లేదా ఇండియాలో రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. అది ఎలా పాసిబుల్ అవుతుంది, బీహార్ స్టేట్ కోర్ట్ అంటున్నారు, అది అక్కడ మనం అలా అప్లై చేయగలం నాన్ లోకల్లోనా అని మీరు డౌట్ అయితే పడవచ్చు. ఫ్రెండ్స్, లోకల్ నాన్ లోకల్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మనకి ఏదైతే జ్యుడిషియల్ సెక్టర్ అయితే ఉంటుందో, ఈ జ్యుడిషియల్ సెక్టర్ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండదు, అలాగే స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండదు. ఇది ఒక సపరేట్ సెక్టర్. సో అందువల్ల చూసుకుంటే ఈ జాబ్స్ని ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళవని, తెలంగాణ వాళ్ళవని ఈజీగా అప్లై అయితే చేయొచ్చు. అది క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు కన్విన్స్గా లేకపోతే ఒకసారి మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ అయితే అవుతాయి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రిక్రూట్మెంట్స్ అని మెన్షన్ చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి క్లర్క్ పోస్టుల్ని, స్టెనోగ్రాఫర్ పోస్టుల్ని, కోర్ట్ రీడర్ పోస్టుల్ని, ప్యూన్ పోస్టుల్ని రిక్రూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లర్క్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత మనం ప్యూన్ పోస్టుల వివరాలు అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాల్లోకైతే వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లర్క్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్గా ఎన్ని క్లర్క్ పోస్టులు ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే మెన్షన్ చేశారు చూడండి, 3,325 వేకెన్సీస్ ఇన్ క్లర్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 3,325 క్లర్క్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం జరిగాయి. సో ఈ వీటికి సంబంధించి 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మనం జాబ్ గెట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్లో ఉంటాం, తర్వాత మనం పర్మనెంట్ అయితే అవుతాం, అది గుర్తుంచుకోండి. ఇక ఇన్ కేస్ మనం ఈ జాబ్ గెట్ చేస్తే లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే బేసిక్ పే 25,500, అలాగే మ్యాక్సిమం 81,100 రూపాయల వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీరు జాబ్లో జాయిన్ అయిన ఇనీషియల్ పీరియడ్లో, అంటే ఫస్ట్ నెలలోనే అరౌండ్ మీరు ఒక 40,000 రూపీస్, అంటే 40,000 రూపాయల వరకు శాలరీ తీసుకునే అవకాశం ఉంది మీరు కనుక ఈ కోర్ట్ క్లర్క్ జాబ్ అనేది గెట్ చేయగలిగితే. ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఫర్దర్ డీటెయిల్స్లో మనకి ముందుగా మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినా చూస్తే ఈ నెల 20వ తారీఖున, అంటే సెప్టెంబర్ 20వ తారీఖున జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది, అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇలా అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 20వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అంటే అక్టోబర్ 20వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే ఈ జాబ్స్కి మనం ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి, ఆఫ్లైన్లో అయితే కాదు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఆన్లైన్లోనే అప్లై అయితే చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు సంబంధించిన మెయిన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినటువంటి క్వాలిఫికేషన్స్ చెక్ చేద్దాం. క్వాలిఫికేషన్స్ చెక్ చేస్తే మీకు వస్తాయి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్స్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మెన్షన్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. భారతీయ పౌరుడు ఎవరైనా సరే ఈ జాబ్కి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చని దీనైతే అర్థం, అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అది బీఏ అవని, బీఎస్సీ అవని, బీకామ్ అవని, ఇలా ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి కొన్ని మెయిన్ డీటెయిల్స్ అనేది క్లియర్ అయితే అయిపోయి, దానితో పాటు ఇవి ఓన్లీ బీహార్ వాళ్ళే అప్లై అయితే చేయాలని చెప్పి ఎవరికైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్ కూడా క్లియర్ అయితే అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఈ పోస్టులకు సంబంధించి అవి కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అన్రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు 21 ఇయర్స్ మినిమం ఉండాలి, అలాగే 37 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనం జనరల్ ఏజ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏమి అవసరం లేదు, కానీ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అది ఎలా అంటే మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఉంటాయి, అంటే వాళ్ళు 42 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి
ఉండడం వల్ల అది మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయల్స్ చూద్దాం ఫర్దర్ డీటెయల్స్ లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ మెన్షన్ చేశారు దానితో పాటు అప్లికేషన్ ఫీస్ కూడా మెన్షన్ అయితే చేశారు ఒకసారి మనం అప్లికేషన్ ఫీస్ చెక్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అప్లికేషన్ ఫీస్ అనేది చూస్తే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్ అని చెప్పారు అంటే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు జనరల్ బీసీ కేటగిరీ ఈబీసీ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజుగా ఉంది అంటే 800 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంది ఇక నెక్స్ట్ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ దట్ మీన్స్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ దట్ మీన్స్ ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి చూసుకుంటే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అంటే 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఉంది ఇక నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒక ప్రిలిమినరీ టెస్ట్ జరుగుతుంది తర్వాత రిటర్న్ టెస్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ వీటిని బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ ఎవరైతే మంచిగా ఉంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక్కడికి మనకి క్లర్క్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే అయిపోయాయి ఇక నెక్స్ట్ మనం ప్యూర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మనం ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన ప్యూన్ పోస్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్యూన్ ఆర్డినరీ అని చెప్పి మెన్షన్ చేశారు అలాగే ప్యూన్కి సంబంధించి నోటిఫికేషన్లో 1673 వేకెన్సీస్ ఉన్నాయి అంటే 1673 పోస్టులు అయితే ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు అది ఇక్కడ మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఈ జాబ్స్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పారు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ప్రీవియస్గా ఏవైతే మాట్లాడుకున్నామో సేమ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడాలి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్ పాస్ అవుట్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు ది క్యాండిడేట్ మస్ట్ బి ప్రాసెస్డ్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ 10th పాస్డ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు అలాగే ఈ జాబ్స్ కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏజ్ లిమిట్స్ వివరాలు అయితే తెలుసుకోవాలి అవి కూడా ఒకసారి మనం క్లియర్గా అయితే చెక్ చేద్దాం ఏజ్ లిమిట్స్ వివరాలు చెక్ చేసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం 37 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే ఇన్ కేస్ మీరు కనుక ఈ ప్యూన్కి కానీ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే జనరల్ బీసీ ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 600 రూపీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది అంటే 600 రూపాయలు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇవైతే మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఒక టెస్ట్ అయితే జరుగుతుంది ఆ టెస్ట్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలిగితే మనం షార్ట్ లిస్ట్ చేసి జాబ్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవైతే మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన క్లర్క్ అండ్ ప్యూన్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ జరుగుతుందో డీటెయిల్స్ చెప్పలేదు అనుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్స్ ఓన్లీ బీహార్ స్టేట్లోనే ఉండడం జరుగుతాయి ఎగ్జామ్స్ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లో జరుగుతాయి అదైతే గుర్తుంచుకోండి ఈ డీటెయిల్స్తో మొత్తం మీకు ఏదైతే మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 5000 పోస్టులకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్ అయితే ఉన్నాయో వాటి వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కనుక ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి